హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ ఎప్పుడైనా కూడా మన సొంత ప్రయోజనం ఆలోచించుకున్నాకే ఇతర దేశాల ప్రయోజనాలను తీర్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కరోనా మహమ్మారి విషయంలోనే మన దేశంలో వ్యాక్సిన్స్ సరిపోవట్లేదు అలాంటిది ఇతర దేశాలకు పంచిపెట్టాము అంటూ అపవాదు మూట కట్టుకుంది నిజానికి అది ఒప్పందంలో భాగమే తప్ప భారత్కి ఎక్కువైపోయే వ్యాక్సిన్లు ఇతర దేశాలకు పంచిపెట్టలేదు ఆ ఇంటర్నల్ లింకులు పాలసీలు ఎవరికీ తెలియకుండా కొంతమంది కావాలనే యాంటీ మోదీ యాంటీ ప్రభుత్వం స్టేట్మెంట్లు అన్నీ చేశారు మన దగ్గర వ్యాక్సిన్లు సరిపోకపోయినా ఇతర దేశాలకు పేరు కోసం పంపించాడు మోడీ అంటూ నానా రకాలుగా మాట్లాడారు బట్ అది నిజానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో భాగంగానే పంపించిన విషయం ఇదొక అయితే ఇప్పుడు స్టీల్ రంగం విషయానికి వస్తే మన దేశంలో చాలా వరకు స్టీల్ ప్లాంట్స్ మూతపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో అద్భుతమైన స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మూతపడుతూ ఉన్నాయి ఎందుకంటే ఐరన్ ఓర్ రోజు రోజుకి అంతరించిపోతుంది మన దేశంలో ఇటువంటి తరుణంలో అటు జపాన్ సౌత్ కొరియాకి తక్కువ బడ్జెట్లో ఐరన్ ఓర్ ఇవ్వడం జరిగింది ఇన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు వాటిని ఆపేసింది భారత ప్రభుత్వం ఎందుకు అంటే సింపుల్ ఇది సో మన దగ్గర ఇక్కడ ఐరన్ ఓర్కి పరిస్థితి బాగాలేదు స్టీల్ ప్లాంట్స్ అన్నీ మూతపడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో జపాన్ అండ్ సౌత్ కొరియాకి మనం ఐరన్ ఓర్ ఇవ్వలేము అలాగనక ఇస్తే రేపటి రోజున భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులోనే మనకు ఐరన్ అనేది దొరకకుండా స్టీల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అందుకని ఏం చేసింది వెంటనే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అగ్రిమెంట్స్ రెన్యూ చేయాల్సి ఉంది కానీ అవి చేయలేదు జపాన్ అండ్ సౌత్ కొరియాకి సంబంధించిన ఈ రెన్యువల్స్ చేయకుండా ఆపేసింది దాంతో వాళ్లకు తక్కువ బడ్జెట్లో సబ్సిడీలో ఐరన్ వోర్ అనేది వెళ్ళడం ఆగిపోయింది దీంతో మన దేశీయ స్టీల్ కంపెనీలు సంతోషం వ్యక్తం చేశాయి ఫస్ట్ ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్నాడో అట్లా మన దగ్గర కూడా ఫస్ట్ భారత్ ఫస్ట్ ఆ తర్వాతే మిగతాది అన్న పద్ధతిలో ఈ ఐరన్ ఓర్ సప్లైస్ ఆగిపోవడంతో మన దేశ స్టీల్ కంపెనీలు చాలా ఆనందపడుతున్నాయి ఒక్కొక్కటిగా తెరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటి తర్వాతే ఇతర దేశాలకు మరి దీనివల్ల జపాన్ సౌత్ కొరియాతో సత్సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయా అంటే అవేమి ఉండవండి ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎక్స్టర్నల్ అఫేర్సే బిజినెస్ బిజినెస్సే దానికి తగ్గట్టు ప్రణాళికలు రచిస్తూనే ఉంటాం అంతే అది విషయం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి